అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. మాకు ధనం కావాలండి. మా జీవితంలో ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత కృప మాకు కలగాలి. ఇంకా మేము చేస్తున్న పనుల్లో డబ్బులు అనేటివి మా చేతిలో నిలబడాలి. మేము ఎన్నో చేస్తున్నాము, జపాలు చేస్తున్నాము, కానీ అనుకున్నంత విధంగా మాకు ఫలితాలు అనేటివి రావటం లేదు. మాకు మంచి మార్పులు రావాలి. ధనం అనేది మాతో పాటు ఎప్పుడు ఉండేలా ఏదైనా ఈజీగా ఉండే పరిహారం చెప్పమని అడుగుతున్నారు. తంత్రంలో చాలా అద్భుతంగా ఈజీగా ఉండే పరిహారం చెప్పబోతున్నానండి. ఇక్కడ మన ముందు వీడియోస్లో ధనం రావడానికి, అంటే ధన రాబడికి సంబంధించిన ఎన్నో పరిహారాలు చెప్పాను నేను. అందులో భాగంగా ఈ పరిహారం ఒకటండి. ఈ పరిహారం మీకు చేసే వీలు లేకపోతే మన ఛానల్లో ధన రాబడికి సంబంధించిన అనేక రకాలైన పరిహారాలు ఉన్నాయండి. అన్ని పరిహారాలు కూడా ఫలితాలు ఇచ్చేటివే. కొందరికి చెప్పిన సమయం కుదరకపోవచ్చు, పదార్థం దగ్గర ఉండకపోవచ్చు కదా. ఒక సమస్యకే అనేక రకాలైన పరిహారాలు ఉంటాయండి. మీరు ఏ పరిహారం చేయగలిగే వీలు మీకు ఉంటుందో ఆ పరిహారాన్ని మీరు ఎంచుకొని ప్రయత్నించేయండి. ఈ పరిహారం మీకు చేసే వీలుంటే తప్పకుండా ప్రయత్నించేయండి. మంచి పరిహారం అండి. ఇంతకీ ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి, ఎలాంటి వారు చేసుకోవాలి, అసలు ధన రాబడి మీకు కలగాలంటే ఎలాంటి కారణాల వల్ల మీ చేతిలో డబ్బులు ఉండటం లేదు, ఇవన్నీ తెలుసుకుని ఈ పరిహారం ఏ విధంగా చేయాలనేది కూడా కాస్త తెలుసుకుంటే మీరు ఈ పరిహారం చేసే ముందు ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది, చక్కగా చేసుకుంటారు అప్పుడు. అయితే పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కాకుండా ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంకా అనేక రకాలైన సమస్యలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయండి మన ఛానల్లో. మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు సంబంధించిన ఒక పరిహారాన్ని ఎంచుకుని ప్రయత్నించేయండి. మీకు వచ్చిన మార్పుని, రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి. అలానే వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, ఇక మనం పరిహారం మాటకు వెళ్దాము. జాతకంలో ఎవరికైనా సరే గురువు, రాహువు, కుజుడు, అలానే శని భగవానుడు వీళ్ళు నీచంలో ఉన్నప్పుడు కొంతమందికి చాలా భయంకరమైన ఫలితాలను ఇస్తారు. కొంతమందికి నీచంలో ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే వారికి దైవబలం ఉంటుంది. మన పెద్దలు కొన్ని అద్భుతమైన పదార్థాలతో, విధి విధానాలతో కొన్ని పరిహారాలు అయితే చెప్పారు. దాంట్లో భాగంగా తంత్రంలో చాలా అద్భుతమైన పరిహారం అండి ఇది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే రాహు ప్రభావం, కుజ ప్రభావం, గురువు నీచంలో ఉండి ఇబ్బందులు పడుతున్నప్పుడు మీరు ఈ చిన్న చిన్న పరిహారాల ద్వారా ఆ సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ధనం అనేది చేతిలో నిలబడుతుంది, ఎప్పుడు ఉంటుంది. ధన రాబడి ఏదో ఒక మార్గం ద్వారా మీకు వస్తూనే ఉంటుంది. చేతిలో డబ్బు లేదు, గడవడానికి కష్టంగా ఉంది అన్నవారే చివరికి వేరే వారికి ఇచ్చే పరిస్థితికి మీరు వస్తారు. అంత మంచి పరిహారం. మరి ఈ పరిహారం మాటకు వస్తే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన వస్తువులు ఏంటంటే, 10 రూపాయల నోటు కావాలి. ఈ 10 రూపాయల నోటుని ప్రజెంట్ పరిస్థితుల్లో మనం చక్కగా డబ్బు రూపేణ ఉపయోగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు 10 రూపాయల నోటు తీసుకోండి. అలానే ఒక 2 పసుపు కొమ్మలు కావాలి. ఇంకా లవంగాలు కావాలి. అలానే ఎరుపు దారం కావాలి. ఇలాంటి మిక్సిడ్ కలర్ దారం తీసుకోండి. ఒకవేళ దొరక్కకపోతే వేరే ఎరుపు రంగు దారం తీసుకోండి. ఇక దీపారాధన చేయడానికి ఒకే ఒక్క మట్టి ప్రమిద తీసుకోండి. అలానే తెల్లటి ఒత్తులు 1-2 కావాలండి. కొబ్బరి నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ వీటన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక పరిహారాన్ని అయితే లక్ష్మీ అమ్మవారి ముందు చేయాలి. ఎలా చేయాలనేది చెప్తాను. ఈ పసుపుని మనం చాలా వరకు ఆహారంగా వాడుకుంటూ ఉంటాం, శుభానికి వాడుతూ ఉంటాం. ప్రతి దాంట్లోనూ పసుపు ఉంటుంది. పసుపు కొమ్ముని విష్ణు స్వరూపంగా కూడా భావిస్తాం. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయించండి. ఈ పసుపుతో చేసుకునే అనేక రకాలైన పరిహారాల గురించి కూడా ఇంతకుముందు వీడియోస్లో మనం చెప్పుకున్నాం. ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు రావాలంటే గురుబలం కావాలి. ఆ గురుబలం పెరగడానికి శ్రీమన్నారాయణుడు యొక్క అనుగ్రహం మీకు కలగాలి. అంటే దానికని ఇక్కడ పరిహారం విషయంలో పసుపు కొమ్మలు అనేటివి తీసుకుంటున్నాం. ఈ పరిహారాన్ని మీరు పూజ గదిలోనే చేసుకోవాలండి. అది కూడా ఏ రోజున చేసుకోవాలంటే మీరు మంగళవారం రోజున కానీ, గురువారం రోజున కానీ, శుక్రవారం రోజున కానీ, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు చూసుకోండి. మీరు ఉదయం పూట స్నానం చేసుకున్న తర్వాత మీ నిత్య పూజ సమయంలోని ఈ పరిహారాన్ని మీరు చేసుకోవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి పటం ఉన్నా లేదంటే లక్ష్మీనారాయణ పటం ఉంటే కనుక చక్కగా ముందుగా పువ్వులతో, పసుపు కుంకాలతోనూ అలంకరించండి వారికి. అవి కూడా పసుపు పూలు కానీ, తెలుపు పూలు కానీ, ఎర్రటి పూలతో కానీ అలంకరించండి. ఈ 3 రోజుల్లో ఏ రంగు పూలు దొరికినా కానీ అమ్మవారిని, అయ్యవారిని చక్కగా అలంకరించండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ 10 రూపాయల నోటుని ఈ విధంగా అమ్మవారి పటం దగ్గర పెట్టండి. అది కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదండి, అలా పెట్టండి. పెట్టిన తర్వాత దాని మీద ఈ 2 పసుపు కొమ్మలు పెట్టండి.
మీరు చిన్న పసుపు కొమ్మలు తీసుకోండి. నేను చూపించేటివి ఇవి, కాస్త మీడియం సైజులో ఉన్నాయండి, కాస్త చిన్నపాటివి తీసుకోండి. ఆ నోటు మీద ఈ రెండు పసుపు కొమ్మల్ని నోటు మీద పెట్టండి. తర్వాత లక్ష్మీ అమ్మవారికి చక్కగా అలంకరించిన తర్వాత పూలతో అక్షింతలను సమర్పించండి. ఒకవేళ లక్ష్మీనారాయణ ఫోటో విగ్రహం కానీ పెట్టుకుంటే గనక నారాయణుడు అక్కడే ఉంటాడు కాబట్టి ఆయనకు కూడా అక్షింతలను సమర్పించండి. ఇక స్వామివారి పక్కన ఒకే ఒక్క మట్టి ప్రమిదిలో దీపారాధన చేయాలి. ఒక రెండు బొత్తులు అంటే విడివిడిగా తెల్లటి బొత్తులు వేసి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా మీరు మట్టి ప్రమిది పెట్టి దాంట్లో రెండేసి బొత్తులు వేసుకుని ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేయండి. దీపారాధన చేసిన తర్వాత ఒక రెండు లవంగాల్ని, ఒక రెండు లవంగాలు తీసుకోండి, పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి. వీటిని వెలుగుతున్న మట్టి ప్రమిద నూనెలో వేయండి. మీరు దీపారాధన చేసిన తర్వాతనే లవంగాలు వేయాలండి. ఇక్కడ జస్ట్ చూపిస్తున్నాను, నేను పూర్తిగా చూపించటం లేదండి దీపారాధన చేసి, ఎందుకంటే ఆ సమయంలో చేయాలండి, అన్ని సమయాల్లో చేయకూడదు, అందుకే చెప్తున్నాను. మీరు దీపారాధన చేసుకోండి, తర్వాత లవంగాలు వేయండి. వేసిన తర్వాత దీపం కొండెక్కేంత వరకు అక్కడే కూర్చోండి. మీరు పూజామందిరంలోనే కూర్చోండి. మీరు అమ్మవారి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. అంటే మీకు శ్రీ సూక్తం వస్తే కనుక శ్రీ సూక్తం చదవండి, లేదా అష్టోత్తరం వస్తే చదవండి, శతనామాలు వస్తే చదవండి, ఏది రాదండి అంటారా, ఓం మహాలక్ష్మీ నమః ఓం మహాలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండి. ఈ దీపం కొండెక్కేంత వరకు మీరు చక్కగా అక్కడే కూర్చొని ఆ అమ్మవారి జపాన్ని జపిస్తూ ఉండాలి. ఇక కొండెక్కిన తర్వాత అందులో ఉన్న రెండు లవంగాలు ఉన్నాయి కదండి, వాటిని తీసి ఏదైతే అమ్మవారు ఎదురుకుండా 10 రూపాయల నోటు, ఆ నోటు మీద రెండు పసుపు కొమ్ములు పెట్టారు కదా, ఆ పసుపు కొమ్ములతో పాటు ఈ రెండు లవంగాలను కూడా అక్కడ పెట్టండి. అలా పెట్టేసిన తర్వాత ఈ నోటుని ఈ విధంగా మడత పెట్టండి. చూపించిన విధంగా ఇలా రౌండ్గా మడత పెట్టండి. ఈ విధంగా రౌండ్గా మడత పెట్టిన తర్వాత ఈ ఎరుపు దారంతో 11 రౌండ్లు చుట్టండి. ఆ నోటు మీద రౌండ్లు చుట్టండి, 11 రౌండ్లు. ఆ నోటు మీద ఆ పసుపు కొమ్ములు లవంగాలు బయటికి రాకుండా అవి రౌండ్గా చుట్టేసేయండి. లేదంటే ఈ విధంగా అయినా సరే 11 ముళ్ళు వేయండి. చూపించిన విధంగా మనం పూలు అల్లుతాం కదండి, అలా 11 ముళ్ళు వేయండి. 10 రూపాయల నోట్లో ఉన్న ఆ పసుపు కొమ్ములు లవంగాలు అవన్నీ కూడా బయటకు రాకుండా చక్కగా మీరు గట్టిగా చుట్టేసేయండి. మీరు చిన్న పసుపు కొమ్ములు తీసుకోండి, బాగుంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మీ పూజ మొత్తం కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారి పాదాల దగ్గర అక్కడ పెట్టండి. అమ్మవారి పాదాల ముందు పెట్టి నమస్కారం చేసుకుని, నాకు నిత్యం ధనం రావాలి, నాకు ధనానికి లోటు లేకుండా ఉండాలి, లక్ష్మీ కృప నాకు ఎప్పుడూ ఉండాలి, నేను చేసే ప్రతి పనుల్లో కానీ రావాల్సిన డబ్బులు ఎప్పుడూ కూడా వస్తూ ఉండాలి అని చెప్పుకొని ఏదైతే మీరు పెట్టారో ఆ నోటుని మీరు లాకర్లో పెట్టుకోండి. అలా చెప్పుకున్న అంతా అయిపోయిన తర్వాత తీసుకువెళ్ళి లాకర్లో పెట్టుకోండి. మీరు డబ్బులు ఎక్కడైతే దాచుకుంటారో అక్కడ పెట్టండి, లేదంటే మీరు వ్యాపార స్థలంలో డబ్బులు దాచుకుని ఆ ప్రదేశంలో అయినా సరే పెట్టుకోవచ్చు. అలా పెట్టేసిన తర్వాత మీరు కదపకుండా అక్కడే ఉంచండి. అలా పెట్టిన తర్వాత మీరు ప్రతి వారంలో, అంటే ఈ శుక్రవారం రోజున చేశారు, మంగళవారం రోజున సామాన్య ధూపాన్ని చూపించండి ఆ నోటికి తీసి, అలానే గురువారం రోజున, శుక్రవారం రోజున, ఇలా వారానికి మీరు ఒక 3 రోజులు చొప్పున బీరువాలో నుంచి ఆ నోటుని తీసి సామాన్య ధూపాన్ని చూపిస్తూ ఉండాలి. చూపించిన తర్వాత తిరిగి మళ్ళీ బీరువాలో పెట్టుకుంటూ ఉండాలి. ఇదంతా మీరు ఉదయం చేస్తూ ఉండాలి. అంటే మీ నిత్య పూజలోనే చక్కగా బీరువాలో నుంచి తీసిన ఆ నోటుని అమ్మవారి దగ్గర పెట్టి ధూపం చూపిస్తూ ఉండండి, మంగళవారము, గురువారము, శుక్రవారం. అందరికీ అర్థమైందనుకుంటున్నాను. మీరు రాహువుతో ఇబ్బందులు, గురువుతో అంటే గురువు నీచంగా ఉండడం వల్ల, కుజ ప్రభావం వల్ల ధన రావడికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఇబ్బందులు వస్తాయి. ఎవరికైతే ఈ గ్రహాల విషయాల్లో, ధన రావడి విషయంలో సమస్యలు వస్తున్నాయో ఈ పరిహారం చేసుకోండి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మి అమ్మవారి యొక్క ప్రాప్తి మీకు కలుగుతుంది, లక్ష్మి అమ్మవారు స్థిరంగా ఉంటుంది. కానీ ఈ పరిహారాన్ని నెలసరి టైంలో మాత్రం చేయకండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దీనిని మార్చాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే మార్చాలనుకుంటున్నారు, దీనిని యాజ్ టీజ్గా ఇలానే తీసుకువెళ్ళి గుడి హుండీలో వేసేయండి. అంటే నోటుతో పాటే పసుపు కొమ్ములు, దారం, లవంగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అలానే తీసుకువెళ్ళి మీకు దగ్గరలో ఉన్న గుడి హుండీలో వేసేయండి. అంటే మీరు మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే, లేదంటే జీవితాంతం మీరు ఉంచుకోవచ్చు. అలానే దీనికి వారం వారం ధూపాన్ని ఇస్తూ ఉండండి. మళ్ళీ తిరిగి లాకర్లో అనేది ఎక్కడ డబ్బులు దాచిపెట్టుకుంటారో అక్కడ పెట్టుకుంటూ ఉండండి. జీవితాంతం ఈ రకంగా చేసుకుంటూ ఉంటే ధనం వస్తూనే ఉంటుందండి. ఏదైతే ఇప్పుడు చెప్పుకున్న గ్రహ దోషాలతో ధనం రాక ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుంచి మీరు బయటపడతారు. చాలా మంచి పరిహారం అండి, తప్పకుండా చేసుకోండి. మీ అందరికీ కూడా మంచి మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను.
ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.